ఎందుకంటే నేను ఈరోజు పెడుతుంది, నిలబడుతుంది, పోరాటం చేస్తున్నాం మేమందరం. వచ్చే తరాలకి ఒక బలమైన దారి చూపించాలి వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తుకి. అంటే మన త్యాగాల మీద మన, అంటే మనం దెబ్బ తీసుకుంటే మనం ఓటమి తీసుకొని మార్పు కోసం కష్టపడితే తప్ప భవిష్యత్తులో మనకి భావితరాలకు మంచి జరగదని. ఎప్పుడో స్వాతంత్ర సమయంలో వాళ్ళ త్యాగాలు చేస్తే ఈరోజు మనకు దేశం వచ్చింది. ఇప్పుడు మనం వాళ్ళకంత త్యాగాలు చేసే అదృష్టం మనకు లేదు, కానీ ఎంతో కొంత శ్రమించే అదృష్టం అయితే ఉంది. విలువలు కోల్పోకుండా రాజకీయాల నుంచి వ్యక్తిగతంగా గుర్తింపు ఆశించకుండా, డబ్బులు ఆశించకుండా మన దేశానికి ఏదైనా పనిచేయాలన్న ఒక బలమైన ఆశయం, ఆకాంక్ష, కులాలకి మతాలకి అతీతంగా, నువ్వు మా పార్టీకి ఓటేస్తేనే నీకు ఏదైనా రేషన్ కార్డు ఇస్తాం, నువ్వు మా పార్టీకి ఓటేయలేదు కాబట్టి నీకు రేషన్ కార్డు తీసేస్తాం, ఇలాంటి రాజకీయాలు కాకుండా మీరు వేసినా వేయకపోయినా ఒక ప్రభుత్వం మేము స్థాపించాక మా ధర్మం మీకు ఇవ్వాల్సిన మీకు ఇస్తామని. అలాంటి మనం మాట్లాడే మాటలను చేతుల్లో చూపిస్తాం. దానికి ఉదాహరణే అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ, మంగళగిరి కానీ, ఇవన్నీ మనకు ఓట్లు వేయలేదు. ఇంకా చెప్పాలని మనల్ని నమ్మల. జనసేన పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు జనసైనికులు కొంతమంది జెండా కడుతుంటే వాళ్ళే పరిహాసం, వాళ్ళే అపహాస్యం చేశారంట. ఇది ఎవరు చెప్పింది? నాకు బయట వాళ్ళు చెప్పలేదు, మన కార్యకర్తలు చెప్పలేదు, మన జనసైనికులు చెప్పలేదు. చెప్పింది అపహాస్యం చేసిన రైతులు చెప్పారు నాకు. మేము అట్లా అనేవాళ్ళం మిమ్మల్ని, అసలు మీరేం చేస్తారని అనుకునేవాళ్ళం. కానీ మాకు రాను మీ పార్టీ తాలూకు ఆశయాలు మాకు అర్థమవుతున్నాయి. ఈ రోజున మీరు వచ్చి బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీని వాళ్ళు కంటే కూడా జనసేన నమ్ముతున్నారు ఈరోజున. ఎందుకు అంటే ఓట్లు వేసినా వేయకపోయినా మన ప్రజా సమస్యల మీద మనం నిలబడే తత్వం. ఎందుకంటే ప్రజలందరూ మన వాళ్ళు అనుకునేవాళ్ళు. ఈ లోక నా సామాజిక వర్గమా, నా కులమా, నా మతమా, నా ప్రాంతం అని ఆలోచించట్లా. వీళ్ళు మా వాళ్ళా కాదా, మా మనుషులా కాదా, నా తోటి మనిషా కాదు, ఇట్లా ఆలోచనతో పెట్టాము. కులాలకి మతాలకి అతీతంగా నువ్వు మా పార్టీకి ఓటేస్తేనే నీకు ఏదైనా రేషన్ కార్డు ఇస్తాం, నువ్వు మా పార్టీకి ఓటేయలేదు కాబట్టి నీకు రేషన్ కార్డు తీసేస్తాం, ఇలాంటి రాజకీయాలు కాకుండా మీరు వేసినా వేయకపోయినా ఒక ప్రభుత్వం మేము స్థాపించాక మా ధర్మం మీకు ఇవ్వాల్సిన మీకు ఇస్తామని. అలాంటి మనం మాట్లాడే మాటలను చేతుల్లో చూపిస్తాం. దానికి ఉదాహరణే అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ, మంగళగిరి కానీ, ఇవన్నీ మనకు ఓట్లు వేయలేదు. ఇంకా చెప్పాలని మనల్ని నమ్మల. జనసేన పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు జనసైనికులు కొంతమంది జెండా కడుతుంటే వాళ్ళే పరిహాసం, వాళ్ళే అపహాస్యం చేశారంట. ఇది ఎవరు చెప్పింది? నాకు బయట వాళ్ళు చెప్పలేదు, మన కార్యకర్తలు చెప్పలేదు, మన జనసైనికులు చెప్పలేదు. చెప్పింది అపహాస్యం చేసిన రైతులు చెప్పారు నాకు. మేము అట్లా అనేవాళ్ళం మిమ్మల్ని, అసలు మీరేం చేస్తారని అనుకునేవాళ్ళం. కానీ మాకు రాను మీ పార్టీ తాలూకు ఆశయాలు మాకు అర్థమవుతున్నాయి. ఈ రోజున మీరు వచ్చి బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీని వాళ్ళు కంటే కూడా జనసేన నమ్ముతున్నారు ఈరోజున. ఎందుకు అంటే ఓట్లు వేసినా వేయకపోయినా మన ప్రజా సమస్యల మీద మనం నిలబడే తత్వం. ఎందుకంటే ప్రజలందరూ మన వాళ్ళు అనుకునేవాళ్ళు. ఈ లోక నా సామాజిక వర్గమా, నా కులమా, నా మతమా, నా ప్రాంతం అని ఆలోచించట్లా. వీళ్ళు మా వాళ్ళా కాదా, మా మనుషులా కాదా, నా తోటి మనిషా కాదు, ఇట్లా ఆలోచనతో పెట్టాము. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.